సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరిట మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్స్ పక్కన నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ ను ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మల్టీప్లెక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. మొత్తం ఈ థియేటర్ లో 7 స్క్రీన్లు ఉండగా అందులో 6 స్క్రీన్లను రెగ్యులర్ గా సినిమాలు ప్రదర్శించగా ఒక స్క్రీన్ లో మాత్రం ప్రత్యేక షోలు మాత్రమే ప్రదర్శిస్తారని తెలుస్తోంది. ఇక ఈ థియేటర్ లో టికెట్ ధర వివరాలు బయటకొచ్చి సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి. మామూలుగా సిటీస్ లోని మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ రిక్లైనర్ చైర్ కి 250 రూపాయలు టికెట్ మాత్రమే ఉంటే ఏఎంబి సినిమాస్ లో కనిష్టంగా 200 రూపాయల నుంచి గరిష్టంగా 440 రూపాయల వరకు టికెట్ ధరలు ఉన్నట్లు తెలుస్తోంది. 200 నుంచి 230, 300 నుంచి 440 రూపాయల రేంజ్ లో నిర్ణయించారట. అయితే ఇంత భారీ బాధను సామాన్యుడైతే తట్టుకోలేరని అంతా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో ఈ ధరలకు జీవో లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 150 రూపాయలకు మాత్రమే టికెట్ అమ్మాలి. రిక్లైనర్లకు 250 రూపాయలు, అదే గరిష్ట టికెట్ ధర. అంతకుమించి టికెట్ ధర పెంచితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. చూడాలి మరి దీనిపై ప్రభుత్వం స్పందన ఏ విధంగా ఉంటుందో. ప్రస్తుతం మాత్రం మహేష్ థియేటర్ ను చూసేందుకు జనాలు పోటీ పడుతున్నారు. హాయ్, దిస్ ఇస్ ఎబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్ఓ టీవీ.